గజ్వేల్ పట్టణంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా విద్యార్థులు ఉంటున్న చోటు మరియు పరిసరాలను శుభ్రంగా ఉన్నాయా లేదా అని గజ్వేల్ మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కోవిడ్-19 అనంతరం పునఃప్రారంభమైన పాఠశాలలను కోవిడ్ నిబంధనలను పాటిస్తున్నారా లేదా అని కేజీబీవీ పాఠశాల మరియు కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అదేవిధంగా పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని చేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2021లో భాగంగా విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రతను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ టి మల్లికార్జున్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. కరోనా పాండమిక్ సిచ్యువేషన్స్ తర్వాత పునఃప్రారంభమైనటువంటి పాఠశాల కళాశాలలో మధ్యాహ్న భోజన విషయంలో ఈరోజు గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్లోని కేజీబీబి కళాశాలలకు వెళ్ళి మధ్యాహ్న భోజనం విద్యార్థులతో కూర్చొని మధ్యాహ్న భోజనం చేయడం జరిగింది. భోజన వసతుల గురించి అదేవిధంగా కిచెన్ షెడ్ను పరిశీలించి పిల్లలందరూ కూడా సంతృప్తికరంగా ఉందని తెలపడంతో వారితో కూర్చొని భోజనం చేయడం, ఇక్కడ పరిసరాలు కానీ అదేవిధంగా కిచెన్ షెడ్ కానీ వారు అందించేటువంటి ఆహారం కూడా చాలా రుచికరమైనటువంటి పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నారు. కాబట్టి వారందరికీ కూడా కరోనా పాండమిక్ సిచ్యువేషన్స్లో పాఠశాలలో మంచి శుభ్రమైనటువంటి వాతావరణం అదేవిధంగా మంచి ఆహారం దాంతోపాటు చక్కటి విద్యను బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులను కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ